అంకిల్, అర్జున్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అంకిల్. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? మా వాడు ఎక్కడ ఉన్నాడు? నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు, అంకిల్ అక్కడ ఉన్నాడు అంకిల్. సార్, అనస్థీస్ ఇచ్చాము, కొంచెం మత్తుగా ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి సార్. ఎందుకు చేశాడ్రా వాడిలా? వాడెవరినైనా ప్రేమించాడా? అవునంకుల్, పిచ్చిగా ప్రేమించాడు కానీ మోసపోయాడు. సరే మీరు వెళ్ళండ్రా, నేను చూసుకుంటానులే. నేను ఉంటానులేండి అంకుల్. సరే ఉండు. హలో. హలో, ఏదో పనుందని సిటీకి వెళ్ళారు? అర్జున్ కలిశాడా? ఎలా ఉన్నాడు? సరే అయితే, మీరేదో బిజీలో ఉన్నట్టున్నారు, తర్వాత కాల్ చేస్తాం. ఏమని చెప్పనురా దానికి, వాడు ఎలా ఉన్నాడని అడుగుతుంది. అసలు వాడు ఎలా ఉండేవాడో తెలుసా? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఎలాంటి సమస్య లేదన్న టైంలో ఇలా చేయి కోసుకొని ఉంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. పర్లేదు, తాగురా, నీరసంగా ఉన్నావు కదా, వద్దంటే ఇలారా, కొంచెం తాగు. అంకిల్, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నాను, జాగ్రత్త. పర్లేదు బాబు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా వస్తాను.
అర్జున్. ఏంటన్న ఇది? నీ ఫ్రెండ్ నాతో చెప్పాడురా, నువ్వు సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా బీర్ తాగుతావని. తీసుకోనన్నా. వద్దునా. పర్లేదు, తాగరా. ఏరా, ప్రేమించావా? ప్రేమించాను, ప్రేమ కంటే ఎక్కువగా. చివరికి నాకంటే బెటర్గా ఎవరో దొరికితే వదిలేసి వెళ్ళిపోయింది. చేసుకున్న ప్రామిస్లు, మాట్లాడుకున్న మాటలు, ఇవేం తనకు గుర్తు రాలేదన్న. నేనే పిచ్చోళ్ళ ప్రేమించాను. నాకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందిరా, చెప్పమంటావా? మీకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీయా? ఇదంతా 25 ఏళ్ల క్రితం నా మొదటి పెళ్లి చూపుల్లో మొదలైంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టారు. చూద్దామా వద్దా అనే మొహమాటంతో చూసేశాను. కానీ అప్పటికే ఆ అమ్మాయి నా వైపు చూస్తుంది. అంతే, ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. చేసుకున్నాను కూడా. నాకు ఇంకో పెళ్ళ ఉందనుకోకు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అమ్మే. మరి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అన్న? నా పెళ్ళి నా ప్రేమ కథకు ఆరంభం మాత్రమే. నా అసలైన ప్రేమ కథ నువ్వు పుట్టాకే మొదలైంది. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడొద్దన్నారు. ఆ కొన్ని రోజులు నేను పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు నవ్వావురా. ఆ నవ్వుని మర్చిపోలేకపోతున్నాను. నువ్వు ఆడుతున్నప్పుడు, నువ్వు అల్లరి చేస్తున్నప్పుడు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం నువ్వు కాలేజీలో ఎవరితోనో గొడవ పడ్డప్పుడు నేను తిట్టడమే నీకు తెలుసు. కానీ తర్వాత నీ మీద చేయి వేసినోని దౌడ పగలగొట్టడం నీకు తెలియదు. నీకు జాబ్ వచ్చి నువ్వెంత ఆనందపడ్డావో తెలియదు, కానీ నేను మాత్రం కనిపించిన ప్రతివాడికి చెప్పుకొని ఆనందపడ్డాను. అలాంటిది నువ్వు ఈరోజు ఇలా చేసావని తెలియగానే గుండె ఆగినంత పనైంది. కానీ ఇన్నాళ్ళు నాదొక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనుకునేవాడిని, ఐ మీన్ లవ్ ఫెయిల్యూర్. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు కనీసం నా గురించి ఆలోచించావా? అంటే నేను చూపించిన ప్రేమ నీకు సరిపోలేదనే కదా. అందుకేనేమో నేను వన్ సైడ్ లవర్ని, లవ్ ఫెయిల్యూర్ని. ఐఎమ్ సారీ నాన్న, ఐఎమ్ రియల్లీ సారీ. నీ ప్రేమ కథ ముగిసిపోయింది, దానికి నేనేం చేయలేను. కానీ నా ప్రేమ కథ ముగింపు నీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ మేక్ ఇట్ ఏ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. సరేనన్న. బీరు చల్లారిపోతే చేదవుతుంది, త్వరగా తాగేసి వచ్చాయి.